గల్ఫ్ దేశానికి వెళ్లి నరకం అనుభవిస్తున్న మరో వ్యక్తి దీనగాథ బయటకు వచ్చింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ వీడియోలు రిలీజ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఎడారి దేశంలో తాను బతికే పరిస్థితి లేదంటూ నిర్మల్ జిల్లాకు చెందిన రాథోడ్ నాందేవ్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తనను రక్షించాలని లేకుంటే చావే గతి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేయండి సార్, నేను కాపాడండి సార్, దండం పెడతాను సార్. నా పేరు నామదేవ్ సార్, నా ఊరు రుఫి సార్, నిర్మల్ డిస్ట్రిక్ట్ సార్, ముదల్ మండలం సార్. నాకు ఏజెంట్ బాగా మోసం చేసిండు సార్, సార్ సార్ పని చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయింది సార్. దయచేయండి సార్, నన్ను కాపాడండి సార్. 50-60 డిగ్రీల ఎండ ఉన్నది సార్. మా కపిలు మరి ఘోరంగా చిత్రంగా బాధపడుతున్నాడు సార్. నాకు ఈ గురించి తెలియక నాకు ఏదంటే అది త్రింసలు పెట్టును సార్. సౌదీ ఎడారిలో ఉన్నాను సార్, కోవిడ్ సౌదీ బార్డర్ దగ్గరలోనే ఉన్నాను సార్, సౌదీ ఎడారిలో ఉన్నాను సార్. కాపాడండి సార్, రేవంత్ రెడ్డి సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్, కాపాడండి సార్. ముదాల్ మండలం రుబి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ 10 నెలల క్రితం కువైట్ వెళ్లాడు. ఇంట్లో పని అని చెప్పి ఓ ఏజెంట్ అతన్ని కువైట్కు పంపించాడు. అయితే కువైట్ చేరుకున్నాక మోసపోయినట్లు అతనికి తెలిసింది. ఇంట్లో పని కాకుండా ఎడారిలో ఒంటెల కాపరిగా తనకు పని కల్పించారని తెలిపాడు. 50 డిగ్రీల ఎండలో సరైన ఆహారం, నీరు లేకుండా నరకం అనుభవిస్తున్నానని చెప్పాడు. అనారోగ్యానికి గురైన యజమాని పట్టించుకోవడం లేదని, తనను రోజు కొడుతున్నారని బాధితుడు సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆదుకోవాలని కోరాడు. స్వదేశానికి వచ్చే విధంగా చూడాలని వేడుకున్నాడు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి ఎడారి దేశం వెళ్లినట్లు నాందేవ్ కుటుంబ సభ్యులకు తెలిపారు. సీఎం రేవంత్ స్పందించి స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇంతకుముందు బీరన్నోయ వచ్చిండు, బీరన్నోయ వస్తే అంత లాస్ వచ్చిండు. మళ్ళీ ఇంకా మళ్ళీ కోయిడ్ కోయిండు, కోయిడ్ కోయితే మాకు ఏజెంట్ ఇట్లా మోసం చేసిండు. మోసం చేస్తే కదా ఇట్లా ఇప్పుడు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తున్నాడు. సత్తనో బస్తున్న ఏజెంటు కినింగ్ అనేది వెళ్ళకపోయిండు సార్. కినింగ్ అనేది వెళ్ళకపోతే కదా కినింగ్కు లేదు ఏం లేదు, అడవిలో ఉన్నాడు. ఒంటెలకు ఒంటెలు కాసే కాదలి ఒంటలు కాయాలి ఉన్నాడా. ఇక మొత్తం ఎండ అంటే ఎండ ఉన్నాడట, వారం పనిచేసలే అనట, జ్వరం వస్తుంది పట్టించుకోవట్లేదు ఏం లేదట, కొడుతున్నారట. ఇక వేసేస్తాను భక్తను, నేను వచ్చిందాక గ్యారంటీ లేదు, మీరు ఎట్లనే ఉండుండ అనుకుంటా ఫోన్ చేస్తున్నాను. బాధ పెడుతున్నారట, మళ్ళా అన్నం లేకుండా ఎండ అంటే ఎండ, నేను వచ్చాను భక్తున్నాడు, రోజు ఏడుస్తున్నాడు, మంచిగా మాట్లాడుకుని నేను బతకలేను అంటున్నాడు. మళ్ళా ఒక టాబ్లెట్ ఇచ్చిన వాళ్ళు లేదు, మేము ఊళ్ళో లేము అడిలో.